సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే భారతదేశం నుంచి క్షేమంగా మరలా మన మధ్యకి వచ్చినటువంటి తమ్ముడు మీరు కృతజ్ఞ ఒకసారి అందరూ కూడా వెల్కమ్ చెప్తాం. క్షేమంగా తీసుకెళ్లి మన మధ్యకి తీసుకొచ్చారు. ఈరోజు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన మందిరానికి వచ్చి ఉంటే వారు లేచి కూర్చోండి. ఫస్ట్ బ్రదర్ వచ్చారు, మీ పేరేంట బ్రదర్? బ్రదర్ బట్టి కూడా ఒకసారి మనం చెప్పలేదు. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానించాక ఆరాధన చేసుకుంటాం, తర్వాత సేవకురాలు దేవుని మాటలు ప్రకటిస్తారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనమును నేను చదువుతాను, మీరు చూడండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అని మనం చదువుతున్నాం. మీరు ఒక మాటను ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఆరాధన జరుగుతుంది. ఇక్కడ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారు అంటే దేవదూతలు, కేరూబులు పరలోకంలో దేవుడిని ఆరాధన చేస్తున్నారు, స్తుతులతో గణపరుస్తున్నారు. వారు పాడుతున్న పాటలు ఎలా ఉన్నాయంటే 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని స్తుతులు చెల్లిస్తున్నారు. పరిశుద్ధుడు అని ఏక కంఠ స్వరంతో అందరూ ఒకే స్వరంతో ప్రభువుని స్తుతిస్తున్నారు. ఆ తర్వాత మనం ఇంకా చదివితే చూడండి, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారంట. హల్లెలూయా. ఇంకా ఎంత చక్కగా పాటలు పాడుతూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటుంటే అసలు పరలోకము పునాదులే కదిలిపోతున్నాయి. చూడండి మరి, మరి మనం గట్టిగా ఆరాధన చేస్తే ఇంకేమైనా ఉందా? ఎరుకో కూడా ఊరికే పడిపోలేదు. ఎరుకో గోడ వెడల్పు, మా సింగపూర్ లో హైవే ఉంటుంది చూసారు, అంత వెడల్పు అది, వెడల్పు. మరి ఎందుకు ఎంత ఎత్తో మరి నాకు తెలియదు, కానీ వెడల్పు అనమాట. సాధారణంగా గోడ ఈ సైజ్ లో కడతారు, లేదా కొద్దిగా ఈ సైజ్ లో కడతారు. అది ఎంత వెడల్పు అంటే, ఉదాహరణకు చైనా బార్డర్ చుట్టూ కూడా ఒక వాల్ ఉంటుంది, దానికంటే డబుల్ ఉంటుంది, అంత వెడల్పు. అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు గోడ పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుందా? దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు జరిగే ఒక గొప్ప కార్యం ఏమిటంటే 5వ వచనంలో అక్కడ ప్రవక్త కనపడుతున్నాడు మనకు. నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూచితిగాను చూడు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? మొట్టమొదటిగా ఏమంటున్నాడు చూడండి, అక్కడ అపవిత్రమైన పెదవులు గలవాడు అంటే ఎక్కడైతే దేవుణ్ణి ఘనముగా ఆరాధన చేస్తామో అక్కడ మనం చేసే పాపం మన కనబడిపోతుంది. మనం చేస్తున్న తప్పుడు మన మందుకు దేవుడు తీసుకొస్తాడు. ఆరాధన జరుగుతున్నాం, అది ఒకటే కాదు ఇంకొక కార్యం కూడా జరుగుతుంది. ఏంటంటే ఏ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో నేను పాపమైపోతున్నానో కూడా తెలిసిపోతుంది. అక్కడ ప్రవక్త అదే మాట అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసిస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించండి, దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత క్లియర్గా మన పాపాలన్నీ కనబడతాయి, అంత ఆ పాపములన్నిటి నుంచి విడుదల పొందొచ్చు.
తొంభయో కీర్తనలో మోషే ఒక మాట చెప్తున్నాడు, తీయవసరం లేదు. కానీ ఏమంటున్నాడంటే, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతుంది. రహస్యము హృదయంలో ఉన్నటువంటి పాపం బయటకు ఎవరికి కనబడదు. వాడు చెడుని ఎలా ఆలోచిస్తున్నాడో, ఎదుటి వ్యక్తిని గురించి చెడు విషయంలో ఎలా అనుకుంటున్నాడో, ఇవేమి కనబడతలేదు. కానీ దేవుని ముఖం చూడగానే మొత్తం క్లియర్గా అర్థమైపోయింది అతని. అతడు కూడా మంచి దైవ సేవకుడే మోషే. నీ ముఖకాంతిలో ఉన్న రహస్య పాపములు కనబడుచున్నవి అంటున్నాడు. ఇక్కడ కూడా ప్రవక్త దేవుని ఆరాధన చేస్తూ దేవుని దర్శనమును చూశాడు. అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండటం చూసినప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, నేను పాపిని, నా పెదాలు అపవిత్రమైనవి అంటున్నాడు. పెదవులు అపవిత్రమైన అంటే పెదవులతో బూతులాడుతారు, పెదవులతో అబద్ధాలు ఆడుతారు, పెదవులతో పలకకూడని మాటలు అన్నీ పలికేస్తారు. దానిని అపవిత్రమైన పెదవులు. ఆ అపవిత్రమైన పెదవులు ఎలాగొస్తాయి? అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఉదయం నుండి సాయంత్రం దాకా ఒకడు అలా తిరుతూ 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 ఉన్నాడు పనిచేసాం అనుకోండి, వాడు వెళ్ళిపోతాడు బాగానే, తర్వాత ఆ బూతులు వెళ్ళిపోస్తాయి. విని 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 లోపలికి స్టోర్ అయిపోతాయి అన్నమాట హృదయం. కాబట్టి ఒక మనిషి పాపము చేయకుండా ఉండాలంటే అపవిత్రత కలిగిన వారి దగ్గర ఉండకుండా దూరముగా ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఈ పాపమును గురించిన వివరణ ఎలాగ అర్థమవుతుంది? ఆరాధన చేసినప్పుడు అర్థమవుతుంది, దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు అర్థమవుతుంది. మనం దేవదూతల కంటే గొప్పవారం అన్న, మన దేవదూతలే అలా ఆరాధన చేస్తే మనం ఇంకెంత బిగ్గరగా గంతులు వేసి దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఎంతమంది ప్రభువు ఘనముగా ఆరాధించాలని వచ్చారో అందరూ లేచి నిలుచుందాం. దాస్ గారు మనకు ఆరాధన నడిపిస్తారు. అందరూ లేచి నిలుచుందాం. అక్కడ మనం చదువుకున్న లేఖనములో నుంచి చూడండి, పరిశుద్ధుడు 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 సైన్యముల అధిపతి యెహోవా అని స్తుతిస్తున్నారు. మనందరం కూడా మన స్వరానికి ప్రభువుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం కూడా స్తుతిద్దాం, ప్రతి ఒక్కరం కూడా స్తుతిద్దాం, ప్రతి ఒక్కరం కూడా స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. దేవుని ఆరాధించలేని బ్రతుకు బ్రతుకు కాదు, దేవుని ఆరాధించలేని బ్రతుకు బ్రతుకు కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతిద్దాం. పాట పాడే ముందుకు రండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య అని కొందనాలు, పరిశుద్ధుల పరిశుద్ధుల అని కొందనాలు, యేసుని కొందనాలు, రాజాని కొందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతిద్దాం. యెహోవా రబ్బా స్తుత్రం, యెహోవా రబ్బా స్తుత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని గణపరచుదాం. యెహోవా తండ్రి నీకు స్తోత్రం. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు, మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు, మా